పల్లెటూరులో ఒక విషయం చూసినట్లయితే అసలు మన అటిట్యూడ్ మనకు ఎంత ఉపయోగపడుతుంది. ఒకసారి జరిగిన సంఘటన మీకు చెప్తాం. ఆస్ట్రేలియాలో ఫ్రోజన్ హౌస్ ఒకటి ఉంది. ఇప్పుడు పెద్ద కంపెనీ, చాలామంది ఎంప్లాయీస్, పెద్ద సెటప్, మంచి జనరల్ మేనేజర్, పర్ఫెక్ట్ వర్కింగ్ స్టైల్, అన్ని రౌండ్స్ చూస్తుంటాడు పర్ఫెక్ట్గా, ఏది ఎక్కడ ఉంది చాలా దగ్గరగా వెళ్ళి చూస్తుంటాడు, మంచి వాచ్ చేస్తుంటాడు. వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఈవినింగ్ 5 o'clock క్లోజ్ అవుతాయి. అందరూ బయటికి వెళ్ళిపోతారు, ఇంకెవరు లోపల మిగిలి ఉంటారు. ప్రతిరోజు ఇతను ఒక ప్లాన్ ప్రకారంగా పనిచేస్తాడు. ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం వాచాలి, దీన్ని ఈ రోజు అబ్జర్వేషన్ ఏమి ఉండాలి, ప్రతిదీ ఒక ప్లాన్ ఉంది. ఆ రోజు అనుకున్నాడు ఈరోజు ఫ్రోజన్ హౌస్ చెకప్కి వెళ్ళాలి అనుకున్నాడు, దాన్ని వాచ్ చేయాలనుకున్నాడు. వెళ్ళాలి అనుకున్న టైం 4 గంటలు, కానీ తమ టీంతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది. వెళ్ళాలన్న ఆలోచన ఉంది కాబట్టి, వెళ్ళాలని రాసుకున్నాడు కాబట్టి టైం చూసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. టైం ఎంత తెలుసా, 5 గంటలు అవ్వడానికి 5 నిమిషాలు మిగిలి ఉంది. లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాలంటే -40 degrees టెంపరేచర్. దానికి సంబంధించిన అప్రాన్, జర్కిన్ వేసుకోవాలి, దానికి సంబంధించిన గ్లౌజెస్, దానికి సంబంధించిన ఒక కంప్లీట్ కెటప్తో పాటు లోపలి వెళ్తాం. లోపలికి వెళ్తే ఉండొచ్చు దాంతోపాటు, అయితే 30 minutes, 1 hour ఉండొచ్చు, అంతకన్నా మించి కష్టం. లోపలికి వెళ్ళాడు, వెళ్ళి చూస్తున్నాడు ఇది ఎలా ఉంది, దీని వర్కింగ్ ఏంది, ఇది ఎలా స్టోర్ ఉంది అని మొత్తం చూస్తున్నాడు. చూస్తూ 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 తనకు ఆ సమయం మీద దృష్టి లేక 5:20 అయిపోయింది. సడన్గా వాచ్ వైపు చూశాడు, భయపడి వెంటనే డోర్ వైపు చూశాడు, పరిగెత్తుకుంటూ డోర్ తీసి చూస్తుంటే డోర్ బయట లాక్ అయిపోయింది. అరుస్తున్నాడు, డోర్ కొడుతున్నాడు, నాక్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏ శబ్దం బయట నుంచి రావట్లేదు. ఎందుకు అందరూ వెళ్ళిపోయారు, అన్నీ లాక్ అయిపోయాయి బయట నుంచి, లాక్ చేశాడు, లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇతను లోపల మిగిలిపోయాడు, ఏం చేయాలి, దారి లేదు, ఫోన్ చాంబర్లోనే ఉంది, ఏం చేయాలి, రేపు ఉదయం బతుకుంటాడా, ఎవరు లేరు కదా, వచ్చాడు కూర్చున్నాడు. 6:30 అయిపోయింది, బావుదుకు వేడైపోయింది, ఇంకా మనిషి స్పృహ కోల్పోతున్నాడు, ఆ చలికి తట్టుకోలేకపోతున్నాడు, ఏడైపోయింది, దాదాపుగా స్పృహ కోల్పోయేసింది, ఏం అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ డోర్ తీసాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసి సార్ 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 అని లేపాడు. లేపేసాను వెనక చూపి పెరుగుతున్నాడు, బయటికి లాక్కుని బయటికి తీసుకెళ్ళిపోయాడు. బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ జనరల్ మేనేజర్, అర్థం అవ్వట్లేదు, ఎవరు ఏంటి, అర్థమయ్యే సిచ్యువేషన్ లేదు అంటూ, ఎవరు 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 నువ్వు అంటే, నేను మెయిన్ గేట్ వాచ్మెన్ని, సెక్యూరిటీ గార్డ్ని, ఎలా వచ్చు, రాకపోతేనే ఏమైపోయింది కదా, ఎందుకు వచ్చే సార్, ప్రతిరోజు ఉదయం మీరు వచ్చేటప్పుడు చూసి చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ లోపలికి వస్తారు, ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు వెళ్లే ముందు చిరునవ్వుతో నవ్వి గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ వెళ్తారు, ఆ చిరునవ్వు నేను ఎప్పుడు మర్చిపోలేను, ప్రతిరోజు ప్రతి పూట ఉదయం అవ్వగానే మీ చిరునవ్వు కోసం, మీ పలకరింపు కోసం ఎదురు చూస్తుంటాను, నా లోపల నుంచే అదో రకమైన సంతోషము, సాయంత్రం అవ్వగానే ఇప్పుడు సార్ వస్తారు నవ్వుతారు, చిరునవ్వు నవ్వుతారని ఎదురు చూస్తుంటాను, ఈ రోజు ఉదయం మీరు వచ్చారు గుడ్ మార్నింగ్ చెప్పారు, సాయంత్రం 5 గంటలకు మీకోసం ఎదురు చూస్తాను, మీరు కనపడలేదు, ఏదో పనిలో ఉన్నారులేమో అనుకున్నాను, 5 అయిపోయింది, 5:30 అయిపోయింది, 11:30 అయిపోయింది, నాకు ఒక రకమైన భయం వదిలింది, అందరూ వెళ్ళిపోయారు కదా, ఎప్పుడు ఉండరు కదా సార్ లోపల, ఏమైపోయింది, నేను ఉండాలి పట్టలేకపోయాను, వచ్చాను లోపల మిమ్మల్ని వెతుకుని మీ చాంబర్ దగ్గరికి వెళ్ళాను, లాక్ తీశాను, మీరు లేరు, బాత్రూమ్స్ వెతికాను, ఎక్కడున్నారో చూశాను, అన్ని ఫ్లోర్స్ చూశాను, చివరగా ఈ ఫ్రోజన్ హౌస్ ఓపెన్ చేస్తాను, మీరు పడి ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఆ జనరల్ మేనేజర్ని, ఆ వ్యక్తిని రక్షించింది ఏంటి, అచిచ్చు, అతను జనరల్ మేనేజర్ కదా, గేట్ కీపర్, సెక్యూరిటీ గార్డ్తో అచిచ్చుడు అవసరమా, ఇవ్వండి రిటర్న్ వస్తుంది, మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది, వాస్తవమా కదా, ఇది వాస్తవం.